సాటి మెకానిక్ అనారోగ్యంతో బాధపడుతు వైద్య ఖర్చులకు డబ్బులు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్న తీరును చూసి తోటి మెకానిక్ చెలించిపోయారు ఆ కార్మికుడి కుటుంబానికి అండగా ఉండి పెద్ద మనసు చాటుకున్నారు కందుకూరులో కాదర్వాలి అనే సీనియర్ మెకానిక్ క్యాన్సర్ గుండె ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు ఈ విషయం తెలుసుకున్న కందుకూరు టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు స్పందించి రాష్ట్ర అసోసియేషన్ చెప్పడంతో ఆర్థిక సహాయం చేసేందుకు అందరూ ముందుకు వచ్చారు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దయనేని ధర్మ ఆధ్వర్యంలో ధర్మ పిలుపు మేరకు స్పందించి 26 జిల్లాలోని యూనియన్ సభ్యులతో సంప్రదించి 4 లక్షల రూపాయలు సేకరించి మెకానిక్ కాదర్వలికి అసోసియేషన్ సభ్యుల సమక్షంలో ఒంగోలులో వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న మరో ఇద్దరు మెకానికులకు 10,000 రూపాయల చొప్పున పంపిణీ చేశారు అధ్యక్షుడు రాష్ట్ర అసోసియేషన్కి కాదర్వలి గారికి కందుకూరు కాదర్వలి గారికి ఆరోగ్యం బాగోపోతే దాదాపు సుమారుగా ఒక 30-35 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబం వాళ్ళు పెట్టుకోవడం జరిగింది దానికి కాను మా స్టేట్ అసోసియేషన్ తరపున అందరం స్టేట్ అందరూ సహకరించేట బట్టి ఒక 4 లక్షల చిల్లర అతనికి అందజేయడం జరుగుతుంది ఆయన ఆరోగ్యం చాలా నిలకడగా ఉంది ఇంటికి కూడా వచ్చాడు మా మెకానికులందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం ఈ 4 లక్షల రూపాయల చిల్లర పోగు చేసినందుకు మన స్టేట్ బాడీ తరపున ఇస్తున్నాం ఇదే వెల్ఫేర్ అనేది ఈ రకంగా ఉండాలి కానీ ఏదో బియ్యం కట్ట ఒకటి నాలుగు కూరగాయలు ఇవ్వటం కాదు మా స్టేట్ బాడీ ఎక్కడైనా ఈ రకంగానే చేసి దాన్ని ముందు ముందు కూడా ఆశిస్తున్నాం అందరూ సహకరిస్తారని చెప్పి ఈ సభాముఖంగా నేను నెల రోజుల క్రితం కందుకూరు సీనియర్ మెకానిక్ కాదర్వలి గారికి కాదర్ బాషా గారికి అనారోగ్యంతో బాధపడతా ఉన్నారు గతంలో ఆయనకి 2 ఇయర్స్ బ్యాక్ ఆయనకి చాలా అనారోగ్యంగా ఉండి హైదరాబాద్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు అట్లాగే ఈ మధ్యకాలంలో హార్ట్ సంబంధించి కూడా రావటం అట్లాగే ఊపిరితిత్తులకు సంబంధించి కూడా రావటం అట్లాగే మల్టీ డిసీజ్గా ఆయనకి ఆరోగ్యపరంగా చాలా ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు మన ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ దృష్టికి తీసుకురావడం జరిగిందండి తీసుకొచ్చిన తర్వాత ఆ రోజు ఈ స్టేట్లో ఉన్నటువంటి 26 జిల్లాలో ఉన్నటువంటి పెద్దలందరితోటి సహకరించి అందరి సహాయ సహకారాలు తీసుకుని ఇవాళ ఆయనకి స్టేట్ అసోసియేషన్ తరఫున కందుకూరులో కానీ అట్లాగే వివిధ అన్ని జిల్లాల్లో మొత్తం అందరినీ ఇది చేసుకుని ఇవాళ 4 లక్షల రూపాయల చిల్లర ఆయనకి ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఆయనకి ఆర్థిక సహాయం అందిస్తూ ఉన్నామండి కందుకూరు ఇప్పుడు గుంటూరు నుంచి వచ్చారు పెద్దలంతా ఆసిఫ్ అలీ గారు అట్లాగే జుబేర్ గారు ఇంకా రామకృష్ణ గారు మిగతా సోదరులు అందరూ వచ్చారు అట్లాగే ఒంగోలు కమిటీ సభ్యులు అందరూ వచ్చారు అట్లాగే మేమందరం కూడా కందుకూరు వెళ్ళి ఆయనకి ఈ రోజున ఇవ్వటం జరుగుతూ ఉంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది 26 జిల్లాల్లో ఎంతో పటిష్టంగా ఎంతో పెద్దలు అన్ని జిల్లాల్లో కమిటీలతోటి మా మెకానిక్ సోదరుడికి ఏ ఇబ్బంది వచ్చినా సరే మేమందరం చేదోడు వాదోడుగా అందరం మేమంటూ సంఘటితమై మేమున్నామని చెప్పి అందరం కూడా ఒక అన్నదమ్ముల్లాగా కుల మతాలకు అతీతంగా మేమందరం కూడా సహాయ సహకారాలు అందించుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా మేము రాబోయే రోజుల్లో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో గుర్తింపు పొందే విధంగా అసంఘటిత కార్మికుల కింద మమ్మల్ని గుర్తించాలని చెప్పి అట్లాగే మాకు స్కిల్ ప్రోగ్రామ్స్ కానీ మాకు అట్లాగే హెల్త్ స్కీమ్ కానీ లేకపోతే మాకు అన్ని విధాల ఈ ప్రభుత్వం గుర్తించాలని చెప్పి అన్ని విధాల మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి మేము ప్రయత్నిస్తూ ఉన్నాం ఆ దశలో మేము ఇదిగా ఉంటా ఉన్నాము అట్లాగే మమ్మల్ని చాలామంది కూడా గుర్తిస్తూ ఉన్నారు వివిధ జిల్లాల్లో అదేవిధంగా మేము రాష్ట్రం మొత్తం కూడా 3 లక్షల పైరుచులుక మన మెకానిక్ సోదరులు ఉన్నారు మేము నిత్యం కష్టపడి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాం ఎన్ని కష్ట నష్టాలకి ఒడ్డాడి అందరం కూడా ఇది చేస్తూ ఉన్నాం దానికి ఈ ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది గతం నుంచి ఉన్నది పెద్దలందరూ సహకారం ఇవాళ నేను స్టేట్ ప్రెసిడెంట్ అయిన తర్వాత అందరి సహకారంతో ఎంతో గొప్పగా వెల్ఫేర్ చేస్తూ ఉన్నాం వెల్ఫేర్ అంటే నీ దగ్గరికి వస్తే నువ్వేమిస్తావు నా దగ్గరికి వస్తే నేనేమిస్తావు అనేది కాదండి అట్లాగే ఏదో ఘోరం తెచ్చి కొండంతగా చెప్పుకోవటం కాదు మనం వెల్ఫేర్ అంటే ఒకరికొకరికి సహాయ సహకారాలు అందించుకోవటం ఒక మెకానిక్ సోదరుడు కష్టంలో ఉన్నాడంటే మనందరం కూడా సంఘటిత మేము సైతం ఉన్నామని చెప్పి అందరం కూడా ఇది చేసుకుని మేము 26 జిల్లాలో అదేవిధంగా రోజుకొచ్చి ఎంతోమందికి హెల్ప్ చేయాలి వాళ్ళ కందుకూరులు ఇద్దరు మెకానిక్ సోదరులు బాగాలేదంటే వాళ్ళిద్దరికి 10,000 రూపాయలు కూడా ఇస్తా ఉన్నాం అక్కడ లోకల్ బాడీతో కలిపి అట్లాగే మొన్న చలపల్లిలో ఒక మెకానిక్ సోదరుడు బాగోకపోతే అతనికి యాక్సిడెంట్ అయ్యి కాల్ తీసేస్తే దాదాపు 70,000-80,000 రూపాయలు హెల్ప్ చేయడం జరిగింది అట్లాగే అతనికి ఆ కృత్రిమంగా పెట్టే కాల్ కూడా మేము స్టేట్ కమిటీ తరఫున అందిస్తామని చెప్పడం జరిగింది అట్లాగే వివిధ జిల్లాల్లో ఎక్కడికక్కడ రోజు
ఏ మెకానిక్ సోదరుడికి బాగోపోయినా మేము వెల్ఫేర్ చేసుకుంటానే ఉన్నాం. అంతేగాని ఎవరి దగ్గర కూడా మేము వెల్ఫేర్ చేస్తాం, మేము ఈ విధంగా మిమ్మల్ని ఆదుకుంటాం, మేము ఈ విధంగా మీకు ఉపయోగపడతాం అని చెప్పి మేము వెళ్ళి చెప్పటం కానీ వాళ్ళ దగ్గర సింగిల్ ఎన్పి కూడా మేము తీసుకోవటం కానీ అటువంటిది ఎక్కడా జరగట్లేదని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలుపుకుంటా ఉన్నా. అట్లాగే ఎవరి కాదరవల్లి గారికి కూడా మా స్టేట్ అసోసియేషన్లో కానీ ఎక్కడ కూడా ఆయనకి సభ్యత్వం కూడా లేదు. మానవత్వ ధర్మంతో ఆయన ఒక మెకానిక్ సోదరుడు అని చెప్పి మేమందరం కూడా పెద్దలతో మాట్లాడి 26 జిల్లాలతో మేము ఈరోజు ఇంత వెల్ఫేర్ చేస్తామంటే అది ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కే దక్కిద్దని చెప్పి ఈ సభాముఖంగా తెలుపుకుంటా ఉన్నా. ఎందుకనంటే మెకానిక్లు అనేవాళ్ళు ఎక్కడున్నా సరే నాకు సభ్యత్వం కట్టాడా 100 రూపాయలు కట్టాడా అనే దానికంటే కూడా మన సోదరుడు ఇబ్బందుల్లో ఉన్నాడా మనం ఆదుకోవాలని చెప్పి మేమందరం అదేవిధంగా ప్రయాణిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా ఎక్కడికక్కడ లోకల్ కమిటీని బలోపేతం చేసి వాళ్ళు శుభ్రంగా వెల్ఫేర్ చేసుకుని ఆ లోకల్లో వాళ్ళు పటిష్టంగా ఉండి చిన్న చిన్న హెల్ప్లన్నీ వాళ్ళు చేసుకునే విధంగా మేము చూస్తాము. అట్లాగే వాళ్ళకి ఏదైనా పెద్ద ఉత్పత్తి వచ్చినప్పుడు ఇటువంటి ఉత్పత్తి వచ్చినప్పుడు మేము స్టేట్ కమిటీ తరఫున మేమందరం కూడా 26 జిల్లాల్లో పెద్దలందరితో సహకరించి మేము వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా మేము ప్రయాణిస్తామని చెప్పి తెలుపుకుంటాం. ఎంతో సంతోషంగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళందరం కూడా ఒకటయ్యి ఆయనకి ఇంత పెద్ద మొత్తంలో హెల్ప్ చేస్తున్నామంటే అది ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల యొక్క ఘనత అని చెప్పి నేను తెలుపుకుంటా ఉన్నా. అట్లాగే నేను ఇంకా రాబోయే రోజుల్లో కూడా దయచేసి మెకానిక్ సోదరులందరికీ ఒకటే చెప్పేది, ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఎవరైనా వచ్చి మీకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి 1000 రూపాయలు కట్టిన 5 రూపాయలు కట్టిన అంటే దయచేసి చెప్తున్న 1000 రూపాయలు కట్టిన 500 కట్టిన ఎవరో కూడా 1 రూపీ ఎవరో ఎవరికి ఇవ్వద్దండి. మీ అసోసియేషన్ బలోపేతం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ అసోసియేషన్గా మేము అండగా ఉంటాము. ఏదున్నా సరే పెద్దలందరూ ఉన్నారు, వాళ్ళందరి సహకారంతో మనం ముందుకెళ్దాం. రాబోయే రోజుల్లో ప్రభుత్వం కూడా మనం గుర్తించిద్ది, మనం అందరం కూడా మన హక్కుల్ని సాధించుకుందామని చెప్పి మీ అందరికీ మరొకసారి తెలుపుకుంటూ అందరికీ నమస్కారం తెలుపుతాము. వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మెకానిక్ సోదరులందరికీ మా ఈ ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ తరఫున సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలండి. కందుకూరి ప్రెసిడెంట్ గారికి ఆరోగ్యం బాగోకపోతే 100,000 ఖర్చు అవుతుంటే వారి కుటుంబ వారు మనతో సంప్రదించడం జరిగింది. ధర్మగారితో కానీ ఆసిపల్లి గారితో కానీ అందరితోటి దానికోసం మనం 26 జిల్లాల నుంచి ప్రతి ఒక్క మెకానిక్ సహాయపడే విధంగా డబ్బులు వసూలు చేసి సుమారుగా 400,000 వరకు ఈరోజు కందుకూరు వెళ్ళి ఇద్దామని చెప్పి బయలుదేరడానికి వెళ్తున్నాం మనం. ఈరోజు ఇస్తాం వారికి. కాబట్టి అందరూ ప్రతి ఒక్క మెకానిక్ కూడా ఏదైనా ఏ మెకానిక్ అయినా సాయం కావాల్సి వస్తే ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలని చెప్పి ఈ మీడియా ద్వారా ఈ మీడియా మిత్రులకు నేను విన్నవించుకుంటున్నాను. అసోసియేషన్ వదిల్లాలి, ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వదిల్లాలి, జై మెకానిక్ జై మెకానిక్ వదిల్లాలి, టూ వీలర్ మెకానిక్ ఐక్యత వదిల్లాలి, టూ వీలర్ మెకానిక్ ఐక్యత. ఒక సెకండ్ వీడియో